హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఎంతో ఇష్టమైన మరియు ఆశ్చర్యం కలిగించే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. చిన్నపిల్లలకు బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. పెద్దలు కూడా స్నాక్స్ కింద అప్పుడప్పుడు బిస్కెట్ని తింటూ ఉంటారు. అయితే బిస్కెట్లు ఆరోగ్యానికి చేటు అంటున్నారు వైద్యులు. బిస్కెట్ల తయారీలో అధికంగా ఉష్ణోగ్రత, నూనె, డాల్డా వంటివి వేడవుతాయి. అలా వేడైనప్పుడు ఆమ్లాలు పుట్టుకొస్తాయి. ఈ ఆమ్లాలు శరీరంలో అధికంగా చేరడంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి గుండె జబ్బులకు కారణమవుతాయి. బిస్కెట్లు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండేందుకు ఉప్పును అధికంగా వాడతారు. దీనివల్ల హైబీపీ వస్తుందంటున్నారు వైద్యులు. హైబీపీ ఉన్నవాళ్ళు బిస్కెట్లు తినకపోవడం మంచిదంటున్నారు. బిస్కెట్ల తయారీలో ఈస్ట్, సుక్రోజ్, పంచదార వంటివి వాడతారు. పంచదార, సోడియం అధికంగా ఉండే బిస్కెట్ల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఎక్కువగా పిల్లలకు బిస్కెట్లు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆకలి చచ్చిపోతుంది. కొందరు పిల్లలు పాలల్లో బిస్కెట్లు ముంచి ఇస్తుంటారు. క్రీమ్ బిస్కెట్లు పాలల్లో ముంచి ఇవ్వడం అసలు మంచిది కాదు. దీనివల్ల పిల్లల్లో అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. ఇంకా పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇవ్వడం వల్ల వారిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్యులు. ఒకప్పుడంటే మన పెద్దలు రాత్రి 7 గంటలలోపే భోజనం చేసేవారు. దీంతో తిన్న ఆహారం కూడా చక్కగా జీర్ణమయ్యేది. వారు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మన లైఫ్ స్టైల్ మారిపోయింది. పని ఒత్తిడి, పార్టీలు, టీవీ, ఇతరితర కార్యక్రమాలతో రాత్రిపూట 10 గంటలు అయితే కానీ భోజనం చేయడం లేదు. దీంతో నేటి తరుణంలో అనేక మంది అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే నిజానికి రాత్రి 10 గంటలు దాటితే అసలు భోజనం చేయరాదు. తెలుసా, అలా భోజనం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. రాత్రి 10 గంటలు దాటాక భోజనం చేస్తే తిన్న ఆహారం సరిగా జీర్ణమవదు. దీంతో గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వస్తాయి. ఫలితంగా విరేచనం సాఫీగా అవదు. దీంతో శరీరంలో టాక్సిన్లు పెరిగిపోతాయి. అవి వ్యాధులను, ఇన్ఫెక్షన్లను కలుగజేస్తాయి. రాత్రి 10 దాటాక భోజనం చేస్తే అప్పుడు ఆహారం ద్వారా మనకు లభించే శక్తి అంతా ఖర్చు కాదు. దీంతో అది కొవ్వు రూపంలో స్టోర్ అవుతుంది. అది గుండె జబ్బులను తెచ్చిపెడుతుంది. అధికంగా బరువు పెరిగేలా చేస్తుంది. ఆలస్యంగా తింటే శరీరం ఆ ఆహారాన్ని జీర్ణం చేసేందుకు సమయం వెచ్చిస్తుంది. దీంట్లో ఒంట్లో ఉన్న మరమ్మతుల్ని శరీరం చేయలేదు. ఫలితంగా వ్యాధులు తగ్గవు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శరీరం రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తిన్న ఆహారం కడుపులోని జీర్ణం కాకుండా అలాగే ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్లు రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. రాత్రి 10 గంటలు దాటాక భోజనం చేయడం వల్ల టైప్2 డయాబెటీస్ వ్యాధిని బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు శరీర జీవక్రియలకు ఆటంకం ఏర్పడుతుంది. కనుక అధిక బరువు పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది. లేటుగా తినడం వల్ల కలిగే మరో అనారోగ్య సమస్య నిద్రలేమి. మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు కనీసం 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అలాంటప్పుడు రాత్రిపూట ఆలస్యంగా తింటే నిద్రకు భంగం కలుగుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్య వస్తుంది. అనారోగ్య సమస్యలు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలుగుతాయి. కనుక ఎంత వీలైతే అంత త్వరగా భోజనం చేయడం మంచిది. భోజనం చేశాక 30 నిమిషాల తర్వాత 15 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇక తిన్న తర్వాత 2 గంటలు దాటాకే నిద్రించాలి. లేదంటే అధిక బరువు పెరుగుతారు, జీర్ణ సమస్యలు వస్తాయి. రేడియో, టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, ల్యాండ్లైన్, సెల్ఫోన్, స్మార్ట్ఫోన్, ఇలా దేంట్లో చూసినా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డివైజులు మార్కెట్లకు వచ్చాయి. అవన్నీ వినియోగదారులకు అపరిమితంగా ఆకట్టుకుంటున్నాయి. కొత్తగా వచ్చేవన్నీ పాత వాటిని మర్చిపోయేలా చేశాయి. అయితే ఓ వస్తువు మాత్రం మనం ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. అంటే అందులోనూ కొత్త తరహా మోడల్స్ వచ్చాయనుకోండి, కానీ పాత మోడల్స్ మటుకి రీప్లేస్ చేయలేకపోయాయి. అవే రిస్ట్ వాచీలు. స్మార్ట్ వాచీలు, స్మార్ట్ బ్యాండ్లు రంగప్రవేశం చేసినా సాధారణంగా రిస్ట్ వాచీలు వాడకం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అధిక శాతం మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే రిస్ట్ వాచీలైనా, స్మార్ట్ వాచీ అయినా, స్మార్ట్ బ్యాండ్ అయినా వాటిని మనం దాదాపుగా ఎడం చేతికే పెట్టుకుంటాం కదా. అంటే కుడి చేతికి కూడా పెట్టుకునేవారు ఉన్నారనుకోండి, కానీ వారు చాలా తక్కువగా ఉంటారు. వారి విషయం పక్కన పెడితే అసలు వాచీలు ఎడం చేతికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఈ విషయం మీరు ఎప్పుడైనా ఊహించారా? అయితే ఇప్పుడు మాత్రం ఊహించాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ వీడియోలో వాచీలు ఎడం చేతికి ఎందుకు పెట్టుకుంటారో చెప్పబోతున్నాం. ఇప్పుడంటే రిస్ట్ వాచీలు ఉన్నాయి, కానీ అసలు వాచీలు తయారు చేయడం ప్రారంభించినప్పుడు ముందుగా పాకెట్ వాచీలు ఉండేవి. జనాలు వీటిని తమ జేబుల్లో పెట్టుకొని తిరిగేవారు.
కావాల్సినప్పుడు బయటికి చేసి టైం చూసుకునేవారు. అయితే కొందరు ఆ పాకెట్ వాచీలు చేతికి ధరించడం మొదలుపెట్టారు. అలా ధరించే క్రమంలో వారు ఎడమ చేతికి వాచీలు పెట్టుకునేవారు. ఎందుకంటే దాదాపుగా చాలామంది కుర్చేతి వాడటం కలవారే ఉండటం. కాబట్టి కుర్చేతితో పనిచేస్తున్న సందర్భంలో మాటిమాటికి చేతిని పైకి లేపి టైం చూడటం ఇబ్బంది అవుతుందని భావించి వాచీలను ఎడమ చేతికి ధరించడం ప్రారంభించారు. అది అప్పట్లో వారికి సౌకర్యవంతంగా అనిపించింది. దీన్ని చూసిన ఇతరులు కూడా అలా ధరించడం స్టార్ట్ చేశారు. దీంతో అలా పలు వాచీల కంపెనీలు రిస్ట్ వాచీలు తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో అందరూ వాచీలను ఎడమ చేతికి ధరించడం మొదలుపెట్టారు. అలా ధరించడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్మార్ట్ వాచీలు బ్యాండ్లు వచ్చినా వాటిని కూడా దాదాపుగా అధిక శాతం మంది ఎడమ చేతికి ధరిస్తున్నారు. సో వాచీలు ఎడమ చేతికి ధరించడం వెనుక ఉన్న అసలు కథ ఇదే. ఒకప్పుడంటే చాలామంది కట్టెల పొయ్యిలు వాడేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న చిన్న కుగ్రామాల్లో నివసించే వారు కూడా ఎంచక్క వంట గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు. అయితే మీకు తెలుసా, మనం నిత్యం వాడే పలు రకాల వస్తువులకు ఎక్స్పైరీ తేదీ ఉన్నట్లుగానే వంట గ్యాస్ సిలిండర్కు కూడా ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే, కానీ ఈ విషయం గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. మరి ఎక్స్పైరీ తేదీ ఉంటే దాన్ని ఎలా కొనుక్కోవడం అంటారా? అయితే ఈ వీడియోలో చూడండి. ఈ ఫోటోలో చూపించిన విధంగా వంట గ్యాస్ సిలిండర్పై ABCD అనే అక్షరాల కాంబినేషన్లో వాటి చివరకు ఏదైనా ఓ సంఖ్య వచ్చే విధంగా గుర్తులు ఉంటాయి. అయితే ఆ గుర్తులు ఉండే ABCDలు నెలను సూచిస్తాయి. అంటే ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం. అదేవిధంగా బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అర్థం వస్తుంది. సి అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు. డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో చిత్రంలో ఇచ్చిన విధంగా ఉన్న గుర్తులను ఆయా అక్షరాలను ఇచ్చిన నెలల ప్రకారం పోల్చుకోవాలి. అయితే ఆ అక్షరాల పక్కన ఉన్న సంఖ్య మాత్రం సంవత్సరాన్ని సూచిస్తుంది. మరి పైన చెప్పిన విధంగా ABCD అక్షరాలు వాటి పక్కన ఉండే సంవత్సరాన్ని బట్టి వంట గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ తేదీని ఎలా గుర్తించవచ్చంటే, ఉదాహరణకు B25 అనుకుందాం. అంటే ఆ సిలిండర్ జూన్ 2025 వరకు పనిచేస్తుందని అర్థం. అప్పటి వరకు ఆ సిలిండర్ను నిర్భయంత్రంగా వాడుకోవచ్చు. ఆ తేదీ దాటితే ఉపయోగించుకోకూడదు. అలా చేస్తే సిలిండర్లో అధిక పరిమాణంలో ఉన్న వాయు పీడనం వల్ల సిలిండర్ పగలడమే కాకుండా పేలిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈసారి మీరు సిలిండర్పై వంట చేసేటప్పుడు లేదా సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ తేదీపై ఒక్కన్నేయండి. దాంతో సిలిండర్ ఎక్స్పైరీ తేదీ ఇట్లే తెలిసిపోతుంది. డ్యాన్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. నడుం వంచకుండా ఏటవాలుగా అలాగ ముందుకు వాలిపోయే స్టెప్ ఎవరు వేయగలరు? ఈ పాటికి ఆ వ్యక్తి ఎవరో మీరు ఊహించే ఉంటారు. ఆ స్టెప్ మైకిల్ జాక్సన్ సొంతం. స్మిత్ క్రిమినల్ మ్యూజిక్ వీడియోలో చేసిన ఆ స్టెప్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. అయితే మానవ శరీరంతో అసాధ్యమనిపించే ఈ స్టెప్ వెనుక ఉన్న కిటికేంటో ఇప్పుడు చూద్దాం. 1987 విడుదలైన ఈ వీడియో ఆల్బంలో మైకిల్ జాక్సన్ ఈ స్టెప్ వేశారు. చీలమండలంపై భారం మోపుతూ శరీరం ఎక్కడా వంచకుండా ఓ కట్టెలాగా నిటారుగా 45 డిగ్రీల కోణంలో ముందుకు వాలిపోతాడు జాక్సన్. ఈ భంగిమను అనుకరించడానికి చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఇలాంటి నృత్య భంగిమల్లో మైకిల్ జాక్సన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన షూ కీలక పాత్ర పోషించాయని, జాక్సన్ శరీర దారుఢ్యం పటుత్వం అందుకు ఎంతగానో సహకరించాయని వైద్యులు చెప్తారు. కానీ ఈ స్టెప్ను అనుకరించడం వెన్నుముకకు అంత మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. ఉక్కులాంటి శరీరం కలిగిన డ్యాన్స్లో మంచి శిక్షణ తీసుకున్న డ్యాన్సర్లు కేవలం 25 నుంచి 30 డిగ్రీల కోణంలో మాత్రమే ముందుకు వాలగలిగారు. కానీ మైకిల్ జాక్సన్ మాత్రం ఏకంగా 45 డిగ్రీల కోణంలో శరీరాన్ని ఏమాత్రం వంచకుండా ముందుకు వాలాడు. ఇది ప్రేక్షకులకు ఒక అసాధారణమైన భంగిమ. స్మూత్ క్రిమినల్ వీడియోలో ఈ భంగిమ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారి చీలమండలంలో కండరాలు పట్టేయడం, తీవ్రంగా నొప్పి పుట్టడం జరుగుతుంది. మైకిల్ జాక్సన్ వంటి శరీర పటుత్వం ఉన్నవారు కొద్ది మేర మాత్రమే ఈ స్టెప్ చేయగలరు. మైకిల్ జాక్సన్ వాడిన షూ హీల్స్ కింద భాగంలో ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో మాదిరిగా ఓ చీలిక ఏర్పాటు చేసి నేల లేదా స్టేజ్ ఉపరితలం మీద ఏర్పాటు చేసిన మేకు లాంటి వస్తువుకు ఆ షూ కింద భాగంలో వి ఆకారపు చీలిక చిక్కుకునేలా చేసి దాని ఆధారంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వంగుతారు. ఈ ప్రత్యేకమైన షూ వాడకానికి పూర్వం సపోర్టింగ్ తీగలో శరీరాన్ని బ్యాలెన్స్ చేసేందుకు తన ఛాతీ భాగం చుట్టూ ఓ కవచాన్ని మైకిల్ జాక్సన్ వాడేవాడు. వాటి సహాయంతో ప్రేక్షకులను సమ్మోహితులు చేసేవాడు. కానీ ఎంత ప్రత్యేకమైన షూ వాడినా ఈ స్టెప్ ప్రదర్శించడం మామూలు విషయం కాదు. అందుకు శరీర పటుత్వం గొప్పగా ఉండాలి. ముఖ్యంగా వెన్నుముక్క నడుములోని కండరాలు దృఢంగా ఉండాలి.
మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి చందు తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. మీరు ఫేస్బుక్ కనుక వాడుతున్నట్టయితే ఫేస్బుక్లో చందు తెలుగు ఛానల్ పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.